శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. మనం ఇంతవరకు ఆత్మస్వరూపాన్ని చాలా విస్తారంగా పరిశీలించి ఉన్నాము. పైగా మనం ఏమని చెప్పుకున్నామంటే, ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్సహ, ఎవడైతే ఈ విధంగా ఆత్మస్వరూప సాక్షాత్కారమును కలిగి ఉంటాడో, అనగా ఇగో ఇది ప్రకృతి, ఇవి గుణములు, వాటిని అనాత్మరూపములుగా గుర్తిస్తూ ఉండడం, అనాత్మను అనాత్మగా గుర్తించడం అది చాలా గొప్ప విషయం. అనాత్మను ఆత్మగా భ్రమపడుట బంధహేతువు, అనాత్మను అనాత్మగా తెలియుట మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఎవడైతే ఇదిగో ఇది ప్రకృతి, ఇవి ప్రకృతి యొక్క గుణములు, వీటినన్నిటినీ సాక్షిగా దర్శిస్తూ ఉండే ఆ క్షేత్రజ్ఞ స్వరూపం ఏది గలదో అదియే నేను అని ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జీవన్ముక్తుడు అవుతాడు. వాడికి మళ్ళీ కర్మబంధం అనేది ఉండదు. సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ విచారము చాలా విస్తృతమైన విచారం మనం చేసాం. ఈ కర్మ మనల్ని బంధించేది కర్మ, మనం చేసుకున్న కర్మయే మనల్ని బంధిస్తుంది. ఇప్పుడు బీజము నేలలో పాతినప్పుడు అంకురం వస్తుంది. అంకురం దేన్ని బట్టి వస్తుంది? వర్షాన్ని బట్టి వస్తుందా, నేలని బట్టి వస్తుందా, లేకపోతే మంచి వాతావరణ పరిస్థితులు అనుకూలించడాన్ని బట్టి వస్తుందా, లేక బీజశక్తిని బట్టి వస్తుందా? బీజశక్తిని బట్టి వస్తుంది. వర్షం పడిందనుకోండి, బీజం చచ్చు విత్తనం అనుకోండి, మొలకెత్తుతుందా? వర్షం నిమిత్తం, వర్షం అనేది నిమిత్తం. అలాగే భూసారము అది కూడా నిమిత్తమే. ఇవన్నీ నిమిత్తాలు, అవి వాటి సపోర్ట్ ఉంటుంది, సహకరిస్తాయి. కానీ అంకురం అనేది కేవలము బీజశక్తి నుండే ఆవిర్భవిస్తుంది. అలాగే మనిషికి వచ్చే సుఖదుఖాలు వాడి చేసిన కర్మలను బట్టి వస్తాయి. ఆ కర్మలు తెలుస్తూ ఉండవు, అవి రహస్యంగా ఉంటాయి. అవి చాలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. దానికి చిత్ర అని పేరు. చాలా ఉండడం, రకరకాలుగా ఉండడము, దాన్ని సంస్కృతంలో చిత్ర శబ్దంతో ప్రయోగిస్తారు. చిత్ర, ఈ సినిమాకి వెళ్ళారనుకోండి, చిత్రము అని ఎందుకు అన్నారు దాన్ని? దాని అక్కడ కూడా ఓపిక పట్టండి. ఒక్క విషయం ఏమి, ఏదైనా సిస్టమ్ వేరే మార్చేది ఉందా? బ్యాటరీ సిస్టమ్ ఉందా? మీరు కంగారు కక్కర్లేదు, అవకాశంగా చూడండి. మనం ఈ లోపల ధ్యానాన్ని చేద్దాం. ఆ శ్లోకం ధ్యానానికి సంబంధించిన శ్లోకం. ధ్యానంలో ఇలా నిటారుగా ఏమది, ఏదో పడిపోయినట్టుంది. ధ్యానంలో నిటారుగా కూర్చోవాలి. కూర్చోగానే వచ్చే మార్పుని మీరు పరిశీలించాలి. ఇలా నిటారుగా కూర్చోగానే చక్కటి ఏకాగ్రత వచ్చేస్తుంది అప్పటికే. అయితే రిలాక్స్డ్గా కూడా కూర్చోవాలి, విశ్రాంతిగా ఉండాలి. ధ్యానంలో టెన్స్గా ఉండకూడదు. కాబట్టి ఇలా రిలాక్స్డ్గా అదే సమయంలో సావధానంగా కూర్చుని అలవోకగా కన్నులను మూసుకొని నిశ్శబ్దంగా, బాహ్యంలో నిశ్శబ్దమే, మనం ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు కదా, అలాగే ఆంతరములో కూడా నిశ్శబ్దంగా ఉండాలి.
అంటే మనస్సు కదలనే రాదు. మనస్సు కదలకుండా ఉండాలంటే దేహమును కదలకుండా ఉంచాలి, దేహాన్ని కదలకుండా ఉంచాలి. దేహమును అసలు ఏమీ కదలకుండగా ఉంచాలి. దీపం పెట్టండి, దీపం చెప్తే పాఠం చెప్పేస్తా. దేహము కదలకుండగా ఉంచినట్లయితే మనస్సు కదలకుండా, దానంతటదే కదలకుండా ఉంటుంది. మనస్సు కదలకుండా ఉండాలి అంటే దేహమును కదలకుండా ఉంచాలి. దేహం కదలకూడదు. అలా దేహాన్ని స్థిరంగా కదలకుండా ఒక బొమ్మ వలె పట్టి పెట్టాలి. శ్వాస తప్ప ఇంకా మరి ఏ కదలిక ఉండరాదు. శ్వాసను బట్టి పొట్ట పైకి లేచి లోపలికి వెళ్తూ ఉంటుంది, ఛాతీ కొద్దిగా వ్యాకోచము సంకోచము చెందుతూ ఉంటుంది, ముక్కు కొన వద్ద స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఆ కదలిక తప్ప ఇక ఏ కదలిక ఉండరాదు. కేవలము శ్వాస యొక్క కదలిక మాత్రమే ఉండాలి. అంటే ఒక రకంగా దేహాన్ని గాలి పీల్చే ఒక శిలాప్రతిమ వలె ఉంచాలి. అప్పుడు మీకు మీ యందు మీకు ఒక నిశ్శబ్దం అనుభవానికి వస్తుంది. ఆంతరమైన నిశ్శబ్దం. నిజానికి మనస్సు కదిలినప్పుడు, మాటలను పలికేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఈ నిశ్శబ్దమే ఉంటుంది. మీలో ఈ నిశ్శబ్దం సర్వకాలముల యందు ఉంటుంది. ఈ నిశ్శబ్దం అది శూన్యమా? కాదు, శూన్యం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ నిశ్శబ్దం స్వయంగా తెలుస్తూ ఉంటుంది. తెలివి దాని స్వరూపం. ఈ విధంగా మన యందు ఉన్న మనస్సు, ఇంద్రియ వ్యాపారములు, వీటికి మూలంలో ఈ నిశ్శబ్దమే కలదు. మనస్సు ఒకవేళ చెదిరిపోతే, అనగా ఏవైనా ఆలోచన వచ్చినట్లయితే ఆలోచన వెనక పరుగు తీస్తూ పోకూడదు. వెంటనే సావధానులై ఆలోచనను కట్టిపెట్టి మళ్ళీ చిరునవ్వుతో మనస్సును వెనుకకు తెచ్చి శిలాప్రతిమ వలె ఉన్న
దేహం మీద నిలబెట్టేయాలి మనస్సుని. మీరు అలా ఎప్పుడైతే నిలబెడతారో వెంటనే మనస్సు విలీనమై నిశ్శబ్దంలోకి అడుగు పెడతారు. ఆ నిశ్శబ్దంలో ఉండిపోవాలి. ఆ నిశ్శబ్దంలో ప్రపంచానికి చెందిన సంకల్పాలు ఉండవు, తగ్గకూడదు. అలా దగ్గు వచ్చేస్తే తగ్గేయడం కాదు, నిశ్శబ్దంగా కదలకుండా ఉండాలి. ఫోన్ కట్టేయాలి, మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా ఉండాలి. ఆ నిశ్శబ్దంలో ప్రపంచానికి చెందిన సంకల్పాలు ఏమీ లేవు. ఆ నిశ్శబ్దంలో నేను అంటూ నాకు చెందిన థాట్స్ కూడా ఉండవు, దగ్గకూడదు. ఆ నిశ్శబ్దంలో దేవుడికి చెందిన థాట్స్ కూడా ఉండవు. ఈ నిశ్శబ్దము మన లోపల సర్వదా ఉంటుంది, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మనం దానికి దూరమై సంసారంలో తిరుగాడుతూ ఉంటాము. దానికి దగ్గరైతే అదే మోక్షము. ఆ నిశ్శబ్దాన్ని ఆవిష్కరించుకోవాలి, దాన్ని మీరు కనిపెట్టాలి. మీ యందు ఉన్న నిశ్శబ్దాన్ని మీరు కనుగొనాలి, కనుగొని దానిని ప్రేమించాలి. కదలవద్దు, రిలాక్స్, విశ్రాంతిగా కూర్చుని కొంతసేపు కళ్ళు మూసుకునే ఉండి తర్వాత మెల్లగా కన్నులను తెరవాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు కొన్ని ఉపాయములు గలవు. ఆ ఉపాయములను ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ ఉపాయాలని, మూడు ఉపాయాలను ఈ 24వ శ్లోకంలో భగవానుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకసారి శ్లోకం అందాము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఇది పెట్టండి, ఇది కొంచెం వెనక్కి లాగండి. ఇది నేను
ఇది నేను పెట్టుకుంటా. ఓకే ఓకే. దీనికి అవతారిక శంకర భగవత్పాదుల యొక్క అవతారిక. ఓహో, మీకు అవతారిక చూడడం కష్టం అవుతుందా? అయినా పర్వాలేదు, చెప్పండి. అత్ర ఆత్మదర్శనే ఉపాయ వికల్పాః ఇమే ధ్యానాదయః ఉచ్యంతే. ఉచ్యంతే అంటే చెప్పబడుచున్నవి, చెప్తున్నాము. ఏమిటి ఉపాయ వికల్పాః ఇమే? ఈ వేర్వేరు ఉపాయములు. ఉపాయ వికల్పాః అంటే వేర్వేరు ఉపాయాలని చెప్తూ ఉన్నాము. అంటే మీకు కూడా కనపడుతుందని పెడుతున్నాను నేను. అలాగా నాకు బాగానే ఉంది, మీకు కూడా కనపడుతుందని నేను అటుకేసి పెడుతున్నాను. అలాగా నా ఫేస్ కనపడక్కర్లా, మీకు పుస్తకం కొంత అయినా కనపడుతుందని అలా పెడుతున్నా. నా ఫేస్దే ఉంది, కొద్దిగా గొప్ప కనపడుతూనే ఉంది మీకు. సో పాఠం వినపడుతుందండి. ఓకే, పాఠాన్ని సాగించాలి. ఏదో చిన్న ఆటంకం వచ్చింది కదా అని వదిలిపెట్టేయకూడదు. పాఠం వదిలిపెట్టేస్తే ఇంకేముంది? ఎందుకు కొరగానే సంసారం మిగులుతుంది. కాబట్టి పాఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. పాఠాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుందంటే, పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేస్తే ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది, అలా ఉంటుంది. స్నానం చేయకుండా అలాగే 9 గంటల దాకా స్నానం ఏం లేకుండా అలా కూర్చుని ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? తమో గుణ ప్రధానంగా ఉంటుంది. స్నానం చేసేప్పటికీ సత్వగుణం మీద పడుతుంది వచ్చి. ఆ విధంగా భగవద్గీత శ్లోకం వేదాంత విచారం కొద్ది గొప్ప చేస్తే మనస్సు తేట పడుతుంది. లేకపోతే ఏముంది మనస్సులను? అన్నీ రాగద్వేషాలు, సంసారము, నా ఇల్లు, నా వాకిలి, నా కొడుకు, నా కూతురు, నా మనవడు. ఈ మనవడు అన్నవాడు నెత్తిని పెట్టేది ఏ ఉండదు, కొడుకు అన్నవాడు నెత్తిని పెట్టేది ఏ ఉండదు. లేకపోతే శరీరానికి ఏవో వ్యాధులు, అనారోగ్యాలు, అవన్నీ దేని స్థానంలో అది ఉంటుంది. వాటిని గురించి మనం చింత చేయాల్సింది ఉండదు. ఏదేని కర్తవ్యం ఉన్నట్లయితే దాన్ని పూర్తి చేస్తూ ఉంటాము. కానీ ఎట్టి పరిస్థితులలోనూ శాస్త్ర విచారాన్ని విడిచిపెట్టరాదు, ఆత్మవిచారాన్ని విడిచిపెట్టరాదు. ఆత్మవిచారం విడిచిపెడితే ఏమీ లేదు, నిస్సారం అయిపోతుంది జీవితం. అస్తు, కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలియుటయందు వేర్వేరు ఉపాయములు గలవు, వాటిని చెప్తున్నారు. ఈ ఉపాయాలు ఎలా ఉంటాయంటే, ఈ ఉపాయాల గురించి మీరు గమనించాల్సిన ఒకటి రెండు ఉంటాయి. ఒకటి, అవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. ఊరికే మాట వరుసకి వేర్వేరు ఉపాయాలని చెప్పినా ఒకదానికి మరొకదానికి దగ్గర సంబంధం ఉంటుంది. దాంట్లో ఒక ఉపాయాన్ని మీరు అనుష్ఠిస్తుంటే మరో ఉపాయాన్ని కూడా మీరు కొద్దో గొప్ప మీకు దగ్గరలో ఉన్నట్టే ఉంటుంది. అంతేగాని సుతరాము పరస్పర సంబంధం లేకుండా ఉండవు ఈ ఉపాయాలు. ఎందుకంటే అదే ఆత్మస్వరూపం కదా, ఏ ఉపాయమైనా అక్కడికే చేరుకునేది కదా. కాబట్టి ఇప్పుడు తిరుపతి కొండ మీదకి బస్సు మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా అక్కడికే వెళ్తారు. కానీ నడకదారి వేరు, బస్సుదారి వేరు, అలా ఉండదు. ఇక్కడ అంతలా సెపరేట్ అయిపోయి ఉండవు, ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. అది ఒక విషయం. రెండవ విషయం ఏమంటే, మీరు ఏదో ఒక్క ఉపాయమే పట్టేసుకుని ఇంక ఇదే మనకి దారి అన్నట్టుగా ఉండదు. బహుశా మీరు మీ సాధనలో భాగంగా ఈ మొదటి ఉపాయంలో కొంత, రెండో దానిలో కొంత, మూడో దానిలో కొంత, అలా కూడా ఉంటుంది. అన్నీ కూడా మీ జీవితంలో భాగాలుగా ఉంటాయి. అది రెండవది. ఊరికే మన విశ్లేషణ సౌకర్యం కోసం ఇదిగో ఈ ఉపాయం ఇది, ఇది ఇది అని అలాగ లెక్కలు వేస్తాం తప్ప జీవితంలో అన్నిటికీ పాత్ర ఉంటుంది. ఓ సందర్భంలో ఇప్పుడు ధ్యానము ఉందనుకోండి, ఆ ధ్యానం చేసే సమయంలో ధ్యాన యోగము అనే ఉపాయం ముందుకు వస్తుంది, మిగతా ఉపాయాలు వెనక్కి పోతాయి. అదే కర్మ చేసే సందర్భంలో ఈ ధ్యానం ముందుకు రాదు, అది వెనక్కి పోతుంది, కర్మయోగము అనే ఉపాయం ముందుకు వస్తుంది. మీరు 24 గంటలు ధ్యానము చేయలేరు, 24 గంటలు కర్మ చేయటం కూడా సరికాదు. కాబట్టి కొంత ధ్యానము, కొంత కర్మ. చూడండి ఈ ఉపాయాలు ఎలా ఉన్నాయో.
మాట వరుసకి వేరు వేరు ఉపాయాలు అన్నామే కానీ మీరు ఇది పట్టుకుంటారు అది పట్టుకుంటారు. సో అలా ఉంటాయి, అదొక అదొక ప్రత్యేకత ఈ ఉపాయాలలో రెండు. ఇక మూడవది, దాంట్లో ఒకదాని మీద ఫోకస్ ఉన్నా మిగిలినవన్నీ మన జీవితంలో భాగాలుగానే ఉంటాయి. సాధకులు ఆరంభావస్థలో ఉన్నప్పుడు ఒక ఉపాయానికి ప్రాముఖ్యం ఉంటుంది, మిగిలిన ఉపాయాలు అలా పెండింగ్లో ఉంటాయి. కొంచెం ప్రోగ్రెస్ అవుతున్న కొలది ఈ ఆరంభావస్థలోని ఉపాయం కొంచెం దాని ప్రాముఖ్యం తగ్గి పెండింగ్లో ఉన్న ఉపాయాలకి ప్రాముఖ్యం పెరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఉపాయముల యొక్క విలక్షణతను గమనించి వాటిని తెలుసుకోవాలి. ఇటువంటి ఉపాయాలు ఆత్మదర్శనము కొరకు ఉపాయములను శ్రీకృష్ణుడు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. మూడు ఉపాయాలను ఈ శ్లోకంలో ప్రస్తావించాడు, ఉన్నవి మూడే ఈ సందర్భంలో. ఆ మూడింట్లో మొదటిది ఏమంటాడంటే ఆయన ధ్యానేన అని మొదలుపెట్టాడు శ్లోకమే. ధ్యాన యోగము, యోగము అంటే ఉపాయం, ఉపాయానికే యోగము అని పేరు. కాబట్టి ధ్యాన యోగం ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. అయితే ధ్యానము అనేప్పటికీ మామూలుగా లోకంలో ప్రసిద్ధములైన కొన్ని ధ్యానములు గలవు, అవి కాదు ఇవి. ఇది ప్రత్యేకంగా వేదాంతులకు చెందిన విలక్షణమైన ధ్యానం. లోకంలో మామూలుగా మీరు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, ఏదైనా హార్ట్ ప్రాబ్లంతో బీపీఓ లేకపోతే ఇలాంటివి పట్టుకుని ఇలాంటి సమస్య తెచ్చుకుని కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, వెళ్తే ఆ డాక్టర్లు మందులు అవి ఇస్తారు, ఇచ్చి కొంచెం యోగము దాని ప్రాముఖ్యము తెలిసిన డాక్టర్లు అయితే మీరు కొంచెం ప్రాణాయామం చేయండి, ఆసనాలు వేయండి, ధ్యానం చేయండి అని కూడా సలహా చెప్తారు. కొంతమంది డాక్టర్లు అలా సలహా చెప్తారు. నిజానికి కొన్ని కార్డియాలజీ ఇన్స్టిట్యూట్స్లో ఒక ధ్యాన సెంటర్ కూడా పక్కన పెట్టి నడిపిస్తూ ఉంటారు. ఈ కార్డియాలజీ పేషెంట్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఆసనము, ప్రాణాయామము, ధ్యానము ఇవి నేర్పుతూ ఉంటారు. ఎందుకంటే కేవలము గోళీలతోటే ఆరోగ్యం చిక్కబట్టాలంటే రాదు. గోళీల పని అవి చేస్తాయి, మన మనస్సుని కూడా మనం శుద్ధి చేసుకోవటము, యోగాభ్యాసము ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ధ్యానాన్ని నేర్పుతారు. అటువంటి ధ్యానాల్లో ఫోకస్ దేని మీద ఉంటుంది? ఆరోగ్యంగా ఉండడము, శరీరం ఆరోగ్యంగా ఉండడము అనే ఫోకస్ ఉంటుంది. అక్కడ ఆత్మ విచారము అవి ఉండవు. ఊరికే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అలాగా దానికి ఫోకస్ ఉంటుంది. అమెరికాలో మేయో క్లినిక్ అని ఒకటి ఉన్నది, మేయో క్లినిక్ మీరు వినుంటారు. మేయో క్లినిక్ అంటే చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్లినిక్, అది మెడిసిన్లో ఇంకా ఇట్ ఈస్ ది మక్కా ఆఫ్ మెడికల్ సైన్స్ అని అలాగ దాన్ని వర్ణిస్తారు. అది రోచెస్టర్ న్యూయార్క్ స్టేట్లో ఉన్నట్టు గుర్తు నాకు. ఆ మేయో క్లినిక్ వాళ్ళు సైంటిఫిక్ అడ్వైజరీస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నెలకు ఒక చిన్న అడ్వైజరీ కింద వస్తుంది, దాంట్లో ఆరోగ్యానికి సంబంధించిన రెండు మూడు టాపిక్స్ని వాళ్ళు కవర్ చేస్తారు. అవి చాలా సైంటిఫిక్గా ఉంటాయి. తర్వాత లే పబ్లిక్ కూడా తెలిసిట్లాగా ఎడ్యుకేషనల్గా ఉంటాయి. అంటే మరీ సైంటిఫిక్గా రిగరస్ సైన్స్ జర్నల్లో పేపర్లాగా ఉండవు. మనలాంటి పుట్టుకెళ్ళి ఎప్పుడైనా చదివితే అర్థమయ్యే విధంగా సింపుల్గా ఉంటాయి. ఎడ్యుకేషనల్ వాల్యూతోటి వాటిని ప్రచురిస్తారు. నేను అటువంటివి ఏవో కొన్ని చదువుతూ ఉంటా అక్కడికి వెళ్ళినప్పుడు, అవి దొరుకుతాయి తీసి చదువుతూ ఉండడం. దాంట్లో ఒకసారి ఒక ఇష్యూ కేవలం మెడిటేషన్ మీదే వాళ్ళ ఇష్యూని రిలీజ్ చేశారు. ఏ విధంగా ఈ కార్డియాలజీ పేషెంట్స్ మెడిటేషన్ని అభ్యాసం చేయటం ద్వారా వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యాన్ని మరింత బలం చేకూర్చుకోగలుగుతారో అనే ఆ విషయాలన్నీ మెడిటేషన్ గురించి చాలా మంచి మంచి విషయాలు రాశారు. సో ఆ విధంగా లోకంలో మీకు అనేక ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అవి ధ్యానాన్ని నేర్పుతూ ఉంటాయి. వాళ్ళు నేర్పే ధ్యానము యొక్క ప్రయోజనము కేవలము లౌకిక ప్రయోజనము మాత్రమే. దానికి ప్రయోజనము ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారము ఇలాంటివే ఉండవు. కేవల లౌకిక ప్రయోజనం కోసం చెప్పే ధ్యానము.
మంచిదే కదా, ఓ సందర్భంలో అది ఉంటే తప్పేం కాదు, అవసరం పడితే పడచ్చు. కానీ ఈ ధ్యాన యోగం మాత్రం అది కాదు. దానికి లౌకిక ప్రయోజనం, ఏం ప్రయోజనం అది? ఎంతకాలం ఉంటుంది ఈ దేహము? ఈ దేహాన్ని కాపాడుకోవడమే ప్రయోజనంగా పెట్టుకుని చేసే ధ్యానము, అది అలాంటి ధ్యానం కాదుగా ఇది. అది ధ్యాన యోగము అవ్వదు. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్న ధ్యానము అట్టిది కాదు. దానికి మనం చేసి ధ్యానానికి కొన్ని పాయింట్స్ కామన్గా ఉండుగాక, కానీ లక్ష్యం మాత్రం అది కాదు. దేహం ఆరోగ్యంగా ఉండడం లక్ష్యం కాదు, అది ఆనుషంగిక ప్రయోజనం అవుతుంది. అంటే సెకండరీ ప్రయోజనం బెనిఫిట్ అవుతుంది తప్ప ప్రైమరీ బెనిఫిట్ అది కాదు. సో ఆమ్రాశ్చ సిక్తాహ పితరశ్చ తృప్తాహ అనే సంస్కృతంలో ఒక న్యాయం ఉన్నది. అంటే వీడు పితృతర్పణాలు చేస్తున్నాడు. పితృతర్పణాలు అంటే ఓ చెంబుడు నీళ్లు ఒలకపోస్తే కానీ పితృతర్పణాలు పూర్తవ్వవు. చాలా తర్పణాలు ఉంటాయి, ఆ చెంబులో నీళ్ళన్నీ అయిపోతాయి. ఆ ఈ సిమెంట్ గచ్చు పొడి మీద కూర్చుని పితృతర్పణాలు చేస్తే అదంతా నీళ్లు పాకడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. ఆయన ఏం చేశాడంటే, తెలివైన వాడు, అక్కడ మామిడి మొక్క పాతి ఉన్నారు, ఎండ కాస్తోంది, ఈ పితృతర్పణాలను ఆ మామిడి మొక్క మొదట్లో చేశాడు. చేస్తే అటు పితృదేవతలకి సంతోషం కలుగుతుంది, ఇటు మామిడి మొక్కకి నీళ్లు పోసినట్టు అవుతుంది. అందులో బిందు సేద్యం, పితృతర్పణాలు అంటే ఊరికే ఇన్ని నీళ్లు దాన్ని నెత్తి మీద పోసి రావడం కాదు, కొంచెం కొంచెం మంత్రం చదువుతూ ఉండడం, కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఉండడం, బిందు సేద్యము అంటారు. తుంపరాల సేద్యము అని కూడా అంటారు. కాబట్టి ఆ విధంగా ఇటు మామిడి మొక్కకి చక్కటి నీటిని అందజేసినట్టయింది, పితృదేవతలను కూడా సంతోషపెట్టినట్టయింది. ఈయన ప్రయోజనము మామిడి మొక్క కాదు, పితృదేవతలు, కానీ మామిడి మొక్క ఆనుషంగిక ప్రయోజనం. సో ఆ విధంగా మనం ఇక్కడ చెప్పుకునే ధ్యాన యోగము యొక్క ప్రయోజనం మోక్షము, ఆత్మ సాక్షాత్కారము. ఆరోగ్యంగా ఉండడం అన్నది ఆనుషంగిక ప్రయోజనం. ఇది ఒక విషయం గమనించాలి. ఇది లౌకిక ధ్యానాన్ని గురించి చెప్పాను. ఇక మీకు ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినట్లయితే, దేవుణ్ణి ధ్యానం చేయుట అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మంత్రాన్ని పెట్టుకుని ఆ దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉండడం అని మనకి అదొక పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు శివుడు ఉందనుకోండి, శివుణ్ణి ధ్యానం చేయటం, శివుడు ఇలా ఉంటాడు, మెడలో నాగరాజు, తలపై వెన్నెల రేడు అంటూ ఇలా ఉన్నాయి కదా వర్ణనలు ఉంటాయి. తలపై చంద్రుడు ఉంటాడు, మెడలో నాగరాజు ఉంటాడు, ఆయన విభూతి భస్మాన్ని ధరించి ఉంటాడు, ఆయన అలా ధ్యానముద్రలో ఆత్మారాముడై ఉంటాడు. అటువంటి శివుణ్ణి మీరు ధ్యానం చేస్తారు. ఓ నమః శివాయ అనే మంత్రాన్ని కూడా జతపెట్టుకుని ధ్యానం చేస్తారు. అది దానివలన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఉపాసన, ఆ విధంగా ఉపాసన చేసినట్లయితే, ఏవో కొన్ని కోరికలను పెట్టుకుని ఉపాసన చేస్తే కోరికలు సిద్ధిస్తాయని కూడా చెప్తారు కదా. మరి ఉపాసనలకి కోరికలు సిద్ధించడం కూడా ఒక ప్రయోజనమే, అలాగే చాలామంది చేస్తారు. అయితే మరి నిష్కామంగా కనుక ఉపాసన చేసినట్లయితే అంతఃకరణము శుద్ధమవుతుంది. సో అది ధ్యానము. కానీ ఇక్కడ చెప్తున్నది ఆ ధ్యానం కూడా కాదు. అంటే కేవల లౌకిక జ్ఞానము, లౌకిక ధ్యానము కాదు, కేవలమైన ద్వైతముతో కూడిన దేవుని యొక్క ధ్యానము కూడా ఇది కాదు. అంటే తేడా తెలుసుకుని ఉండాలి. దీంట్లో మీకు చిన్న అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను, మీరు గమనించండి. ఈ ధ్యాన యోగం అనేది ఒక సాధన కదా. సాధన అనేది రెండు రకాలుగా ఉంటుంది, కరణ సాపేక్షము, కరణ నిరపేక్షము. కరణ అంటే ఇన్స్ట్రుమెంట్స్. ఏమిటా ఇన్స్ట్రుమెంట్సు? కన్ను, చెవి, నోరు, మనస్సు. మనస్సు అంతరంగ అంతఃకరణము, లోపల ఉండే కరణము. బయట ఉండే కరణములు ఏమిటి? కన్ను, చెవి, నోరు, చేతులు. కాబట్టి చేతులతో పుష్పాలని సమర్పించడం, కాళ్ళతో ప్రదక్షిణం చేయడం దేవుడికి, నోటితో స్తోత్రాలను పఠించుట, కంటితో దేవుణ్ణి దర్శించుట, చెవితో దేవుని యొక్క కీర్తనలను వినుట, మనస్సుతో దేవుని రూపమును ధ్యానించుట, లేదా మనస్సుతోటే దేవుని యొక్క మంత్రమును ఉచ్చరించుట, మానసికముగా ఉచ్చరించుట, ఇవన్నీ కూడా సాధనలు. ఈ సాధనలన్నీ
కరణ సాపేక్షములు కదా, దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది కదా. ఎందుకంటే ప్రతి సాధనలోనూ ఏదో ఒకటి లేక అంతకంటే ఎక్కువ కరణములు యొక్క వినియోగం ఉంటుందిగా. ఇప్పుడు దేవుడు ప్రదక్షిణం చేశారనుకోండి, కరణ సాపేక్షమా నిరపేక్షమా? కరణ సాపేక్షము. పువ్వులతో పూజ చేస్తే కరణ సాపేక్షము, మనస్సుతో ఆ శివుని యొక్క రూపాన్ని ధ్యానం చేస్తే అది కరణ సాపేక్షమే, నోటితో మంత్రాన్ని ఉచ్చరిస్తే అది కరణ సాపేక్షమే. ఇవన్నీ కూడా కరణ సాపేక్షములైన సాధనలు. ధ్యానములో కూడా కరణ సాపేక్షములైన ధ్యానములు మనం అనేకం ఎరుగుదుము, కొద్దో గొప్ప చేస్తూ ఉంటారు కూడా. సో ఇవి కరణ సాపేక్షములైన ధ్యానములు. కానీ ఇక్కడ మనం చెప్తున్న ధ్యాన యోగము కరణ సాపేక్ష ధ్యానం కానే కాదు, ఇది కరణ నిరపేక్షమైన ధ్యానము. అర్థమైందండి? అంటే ఈ ధ్యాన యోగంలో కరణములకు ప్రవేశము సుతరాము ఉండదు. అంటే ఏమిటి, కాళ్ళతో చుట్టూ ప్రదక్షిణం చేయటం అలా ఏమి ఉండదు, కదలకుండా కూర్చోని కూర్చోవడంతో ప్రారంభించారుగా. కూర్చోడున్నారు అంటే కాళ్ళతోటి ఏమైనా చేసేది ఉంటుందా? ఏముండదు. సపోజ్ కాళ్ళు ఇలా ఊపుతో కూర్చున్నారనుకోండి, దాన్ని ధ్యానం అని అనరు కదా. అలాగే చేతులను కూడా కదపరు, చేతులతో కూడా పని ఉండదు. ధ్యానం చేసేప్పుడు మీరు ఆ ఏకాగ్రతను కనుక అలవర్చుకున్నట్లయితే దగ్గులు తుమ్ములు అన్నీ ఆగుతాయి. మీరు మామూలుగా ఇలా కూర్చుని ధ్యానం చేస్తుంటే దగ్గు వచ్చేది అనుకో, అని దగ్గేశారనుకోండి, లూజ్గా అయిపోతుంది ఆ ధ్యానం. అంటే ఇంకా తప్పనిసరి ఆపుకోలేకపోతే అది వేరే సంగతి. కాబట్టి ధ్యానం అలా లూజ్గా ఉండకూడదు. దగ్గు వస్తే దగ్గి, తుమ్ము వస్తే తుమ్మి, ఫోన్ వస్తే మాట్లాడి ఇంకా ధ్యానం ఏం చేస్తారు మీరు? ఇలాంటి కదలికలు ఏమి ఉండకూడదు ధ్యానమునందు. దగ్గు కూడా ఆగిపోతుంది. మీరు కనుక ఆ రకమైన సావధానతను అలవరుచుకున్నట్లయితే దగ్గు కూడా వెయిటింగ్లో ఉంటుంది. ధ్యానం అయిపోయిన తర్వాత సావకాశంగా వస్తుంది దగ్గు. ఎనీవే, ఓకే. సో ఈ రకమైన ధ్యానంలో వాగింద్రియమునకు ప్రవేశము లేదు, ఎందుకంటే ఇక్కడ వాక్కుతో ఉచ్చరించే మంత్రమే ఉండదు. మనస్సుకి కూడా ఈ ధ్యానంలో ప్రవేశము లేదు, ఎందుకంటే మనస్సుని కూడా మీరు విలీనం చేసేసి నిశ్శబ్దంగా ఉండిపోతారు. కాబట్టి ఈ ధ్యానాన్ని కరణ నిరపేక్షము అని అంటారు. అర్థమైందండి? కరణము యొక్క అపేక్ష లేనిది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది గొప్పది అని మీరు ప్రశ్న ఉదయించవచ్చు. కరణ సాపేక్షము గొప్ప లేక కరణ నిరపేక్షము గొప్ప? అంటే మీకు దాన్ని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీరు ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత మీరే సమాధానం చెప్తారు. కానీ తత్వము అంటే ఆత్మతత్వము, దాని యందు కరణములు ఉండవు, కరణరహితము. మీరు విన్నారా, అశబ్దము స్పర్శము రూపమవ్యయం తథా రసం సో నిత్యమగంధవచ్చయత్ అని ముండకోపనిషత్తులో ఆత్మస్వరూపమునందు శబ్దస్పర్శ రూపరస గంధములు ఏముండవు. అంటే మీరు చెవితో శబ్దం వినడానికి కానీ ముక్కుతో గంధాన్ని ఆఘ్రాణించడానికి కానీ అవకాశమే ఉండదు, ఆత్మయందవే ఉండవు. తర్వాత ఆత్మస్వరూపమునందు కన్ను చెవి ఇటువంటి ఇంద్రియములు కూడా ఉండవు. పశ్యత్య చక్షు సశృణోత్య కర్ణ. తర్వాత అపాణి పాద అని మీరు విని ఉంటారు. కాబట్టి ఆత్మస్వరూపము కరణ రహితము, కరణ నిరపేక్షం అనకూడదు, కరణ రహితము. అంటే కరణములు లేనిది తత్వము. ఈ సత్యాన్ని మనస్సులో పెట్టుకుని ఇప్పుడు మీరు ప్రశ్నకి సమాధానం చెప్పండి. కరణరహితము, సారీ, తత్వము కరణరహితమై ఉండగా సాధన కరణ సాపేక్ష సాధన కంటే కరణ నిరపేక్ష సాధన గొప్పది అని చెప్పటానికి పెద్ద ఆలోచన ఏమీ అక్కర్లేదు. అంటే దాని అర్థం కరణ సాపేక్షమైన సాధనను నిరసించుట కాదు, దాని స్థానం దానికి ఉంటుంది. ఇప్పుడు అంతఃకరణంలో నిశ్శబ్దాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే వాడు దేవాలయాలకు ప్రదక్షిణాలు చేసినవాడు అయి ఉండాలి, పూజలు చేసినవాడు అయి ఉండాలి, కర్మలు ఉపాసనలు మంత్రాలు అవన్నీ కూడా పూర్తి చేసుకుని వాడు ముందుకొచ్చినవాడు అవుతాడు. కాబట్టి వాటి స్థానం వాటికి ఉంటుంది, వాటిని నిరసించటం అభిప్రాయం కాదు. కానీ ఇక్కడ ధ్యాన యోగం దగ్గరికి వచ్చేప్పటికీ అది కరణ నిరపేక్షమైన సాధన. కరణ నిరపేక్షము అని చెప్పడం కోసం ఆ విషయాన్ని బాగా
ప్రస్ఫుటము చేయుట కొరకై భగవానుడు ఏమంటాడంటే ఆత్మనా ఆత్మని ఆత్మానం అని ఆ కారకముల కారక విభక్తులన్నింటికీ ఆత్మనే పెడతాడు. దేనియందు ధ్యానమును నిలుపవలను ఆత్మయందు నిలుపవలను, దేనితో ఆత్మతో, దేనిని ఆత్మను. కాబట్టి మొత్తం ద్వితీయ విభక్తి ప్రథమ ఎవరు ఆత్మ, ప్రథమ ద్వితీయ తృతీయ సప్తమి మొత్తం ప్రధానమైన కారకాలన్నింటిలోనూ ఆత్మను కూర్చోబెట్టేటంటే అర్థం ఏమిటి? ఇది కరణ నిరపేక్షమైన సాధన. ఈ సాధనలో మనం ఏం చేస్తామంటే కేచిత్ ఎవరో కొంతమంది చేస్తారు. ఇది ఎందుకంటే జనులు వావదూకులు అంటే ఎక్కువగా వాగి వాళ్ళని చూసి వీళ్ళ అమ్మ వీడికి వస ఎక్కువ పోసిందిరా అని అంటారు పిల్లల్ని. పిల్లల్ని అలా అంటారు, పెద్దల్ని ఏమంటాం? ఊరికే వడవడా వాగి పెద్ద ఆయన్ని పట్టుకుని ఈయనకి వస వీళ్ళ అమ్మ ఇంకా అమ్మ ఏమిటి ఈయనకి, ఈయనే 50 ఏళ్ళ ఆయన 60 ఏళ్ళ ఆయన్ని పట్టుకుని వీళ్ళమ్మ ఈయనకి వస ఎక్కువ పోసిందంటే అది వినడానికి కూడా బాగుండదు. కాబట్టి ఏమనం, నోరు మూసి కూరుకుంటాం. కానీ జనులు వావదూకులు, వావదూకులు అంటే సంస్కృత పదం, అంటే వాచాలురు అంటే వడవడవడ టేప్ రికార్డర్లాగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా ఏదో ఒకటి వాగడానికి అలవాటు పడి ఉంటారు. ఈ వీడి వాగుడు వినడానికి ఎవడికి ఖాళీ? ఎవడికి ఖాళీ లేకపోతే ఎవడు మాట ఎవడు ఉంటాడండి? ప్రతివాడు బిజీగా ఉంటాడు. నేను చెప్తాను నువ్వు వినయ్యా అంటే ఎవడు వింటాడు? అందుకోసం సెల్ ఫోన్ ఒకటి కొనుక్కుని ఎవరినో ఒకడిని పట్టుకుని వాడికి వినిపించడం. వాడు కూడా ఓ సెల్ ఫోన్ పెట్టుకుని ఉంటాడు. సో రిసెప్షన్ ఫ్రీ, రిసీవింగ్కి ఛార్జ్ ఏమి ఉండదు. కాబట్టి వాడు ఫ్రీగా వస్తే ఇది బాగానే ఉందనుకుని వాడు వింటాడు. కొంతసేపటికి వాడికి విసిగెత్తుంది, వాడు కట్ చేస్తాడు. కట్ చేస్తే అప్పుడు ఇంకోహళ్ళకి ఫోన్ చేసి వాడికి వినిపించడం. ఏమి జనులు, దే ఆర్ క్రేజీ పీపుల్, ఆర్ నట్స్. సో దే గో ఆన్ టాకింగ్. అలాగా ఎక్కువగా మాట్లాడేవాడికి వాడు ఏమి నష్టపోతున్నాడో వాడికి అర్థం కాదు. వాడు ఏం నష్టపోతున్నాడంటే తన లోపల ఒక పెన్నిధి గలదు. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం అని ముండకోపనిషత్తులో అలా అంటారు. లోపల ఒక పెన్నిధి, ఒక ట్రెషర్ ఉన్నది. అది ఆత్మస్వరూపము. దానికే ఈయనే ధ్యానయోగ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వర్ణించాలంటే ఆ నిశ్శబ్దమే. అంటే ఏమిటి, ఇంద్రియ వ్యాపారములనన్నిటినీ కట్టుబెట్టి మనస్సు యొక్క వ్యాపారాన్ని కూడా కట్టిపెట్టేస్తే దాన్ని నిశ్శబ్దము అంటారు. ఆ నిశ్శబ్దం వల్ల వీడు తన స్వరూపంలో నిలిచి ఉంటాడు. ఆ నిశ్శబ్దమును, దానిని మీరు ఆవిష్కరించుకోవాలి. యు హావ్ టు డిస్కవర్ ఇట్. దాన్ని మీ అంతటా మీరే డిస్కవర్ చేయాల్సి ఉంటుంది. లోకంలో జనులు, దే ఆర్ ఫాలోయర్స్. పీపుల్ వాంట్ టు ఫాలో, దే డు నాట్ వాంట్ టు ఫైండ్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎవడో ఒకళ్ళు దారి చూపిస్తే నడుద్దామని చూసేవాడే తప్ప దారిని కనుగొందాము అని ఆలోచించే వాళ్ళు మీకు చాలా తక్కువ ఉంటారు. పీపుల్ ఆర్ ఫాలోయర్స్. యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఎ ఫాలోయర్, యూ విల్ నాట్ కమ్ టు నో ద ట్రూత్. మీరు ఈ ఫాలోయర్ అనే ఆ మోస, అదొక మోల్డ్, మూస అంటే మోల్డ్, ఆ మూసలోంచి బయటపడాలి. ఇప్పుడు ఎవరో ఆచార్యులు ఎవరో ప్రవచనం చెప్పడం మనం విన్నాం, అది చాలా అత్యావశ్యకము. కానీ ఆ ప్రవచనం యొక్క ప్రయోజనం ఏమిటి? దారి చూపడమే ప్రయోజనము. ఆచార్యుడిని ఏమని వర్ణించారంటే, ఆచార్యుడు ఈజ్ ది ఫింగర్ దట్ షోస్ ది వే. ఇలా వేలు చూపిస్తుంది చూడండి. ఎప్పుడైనా పుస్తకాల్లో మీరు గమనించండి, చాలా ఇంపార్టెంట్ అన్నదానికి సింబల్ ఏముండేది పూర్వం, ఇలా ఉంటుంది సింబల్. ఎప్పుడైనా చూసారా పుస్తకాల్లో ప్రింట్ అయ్యేది సింబల్? ఆచార్యుడు అంటే ఇంతే, ఇంతే, ఈ రొంత పార్టే, ఇంకే ఈ తర్వాత దాని అవసరం. ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు, మీకెందుకు? మీరు చూసుకోవాల్సింది ఇంతవరకే కాదండి. కొంచెం సేవ చేయొచ్చు కొద్దో గొప్ప, దానికి అభ్యంతరం ఏం లేదు. కానీ ఆచార్యుడిని ఒక విగ్రహం కింద తయారు చేసి
ఆయన కాళ్ళను ఓ పళ్ళెంలో పెట్టేసి కదలడానికి వీరలేదు. ఇంకా పళ్ళెంలో పెట్టేస్తే ఇంకేం కదులుతాడు? పళ్ళెంలో పెట్టేసి ఆ పళ్ళెం నిండా పాలు, ఆ పాలు నిండా కాలు నిండా పాలు కూడా పోసి, పాలు పెరుగు తేనె పోసేసారనుకోండి, ఇంకా ఆయన ఆ కాళ్ళు ఎక్కడ పెడతాడు? ఎత్తి పెట్టుకోవాలి. అలా తెలుగులో ఓ సామెత, కాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే నెత్తి మీద పెట్టుకోవాలి అని సామెత. ఎనీవే, అలాగ ఆచార్యుడిని విగ్రహం కింద తయారు చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఫిక్స్ చేసి పెట్టేసి అఖండ మండలాకారం ఉంటూ అరడదున శ్లోకాలు అర్థం తెలియనివి తెలిసినవి ఉచ్చారణ సరిగ్గా లేకుండా పాడేసి లేచక్కపోవడం, అది అది కాదు. దట్ ఈజ్ నాట్ ది వే. దట్ దిస్ ఈజ్ ది ఫాలోయర్. ఐఎమ్ ఓన్లీ డిస్క్రైబింగ్ ద టిపికల్ ఫాలోయర్. ఫాలోయర్ నమూనా ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. నా అభిప్రాయం అఖండ మండలాకారం వాటిని నిరసించడం ఉంది కాదు, నహినందా న్యాయమో ఉంటారు వీటిని అన్నింటినీ. అఖండ మండలాకారం శ్లోకాన్ని నేనేమీ వ్యతిరేకించట్లేదు. నేను ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ ఏ టిపికల్ ఫాలోయర్, నమూనా. నమూనా ఫాలోయర్ నమూనా ఎలా ఉండి, ఇగో ఇది నమూనా. ఆ విధంగా ఫాలోయర్లాగా ఉండిపోయి మీరు ఏదో మోక్షాన్ని పొందేస్తాం, పుణ్యాన్ని పొందేస్తాం ఇత్యాది, అది అంత పెద్ద సందర్భమైన మాట కాదది. ఒక్క నిమిషం. యా, ఇది తీసేయండి. పోనీ పోనీ అలా పెట్టండి. ఆ డే ఇది కనుక ఆచార్యుడు బోధించినది. ఆచార్యుడు అంటే ఎవరండి? జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించిన విషయాన్ని మనం ఆకళింపు చేసుకుని దాన్ని మనం మన జీవితంలో మన స్వానుభవంలో దాన్ని భాగంగా చేసుకుని ఆ సత్యాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. కాబట్టి మీ లోపల దాగి ఉన్న ఆ నిశ్శబ్దాన్ని మీరు పట్టుకోవాలి. మీలో ఒక నిశ్శబ్దం కలదు, అది మీకు దొరుకుతుంది, కానీ మీరు దొరికించుకుంటేనే దొరుకుతుంది, లేకపోతే దానంతట దొరకదు. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అన్నాడు కాళిదాస మహాకవి. రత్నము నేను ఎవడికి దొరకాలి, నేను ఎవడికి దొరకాలి అని అది మనిషిని వెతుక్కుంటుందా లేక మనిషి రత్నాన్ని వెతుకుతాడా? మనిషి రత్నాన్ని వెతుకుతాడు. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్. రత్నాన్ని మనం వెతుక్కోవాలి, రత్నం మనల్ని వెతకదు. కాబట్టి మీరు ఆ నిశ్శబ్దాన్ని మీరు వెతకాలి, వెతికి పట్టుకోవాలి, మీరు దొరికించుకోవాలి దాన్ని. అది మిమ్మల్ని వెతుక్కుంటూ రాదు. మీరు దాన్ని నిరాదరణ చేశారనుకోండి, మీరు 50 ఏళ్ళు నిరాదరణ చేస్తే అది అలాగే ఉంటుంది, ఇంకో 20 ఏళ్ళు దాన్ని నిరాదరణ చేశారనుకోండి అప్పుడు అలాగే ఉంటుంది, మీరు ఆఖరి శ్వాస వరకు నిరాదరణ చేశారనుకోండి అలాగే ఉంటుంది, అది మీకు దొరకనే దొరకదు. మీరు ఊరికే రోజంతా మాట్లాడుతూ ఉండడం, సెల్ ఫోన్లు పెట్టుకుంటూ ఉండటం, ఆ సెల్ ఫోన్లో ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఊరికే మాట్లాడుతూ ఉండడం, ఇదంతా అనవసరమని నా అభిప్రాయం. కాదండి లోక వ్యవహారాలు అంటే ఏదో బిజినెస్ మ్యాన్కి డాక్టర్కి అలాంటి వాళ్ళకి ఏవో కొన్ని లోక వ్యవహారాలు ఉంటాయి తప్పనిసరివి, కానీ రిటైర్ అయ్యి కాళ్ళు చాచుకుని హిందూ పేపర్ చదువుకునే వాడికి లోక వ్యవహారాలు ఉంటాయి. ఏముంటాయి? మనవాడితో మాట్లాడడం, మనవరాలతో మాట్లాడి, ఇవి లోక వ్యవహారాలా? ఊరికే మనస్సుకి విక్షేపం తప్ప ఇంకేముంటుంది. ఒకసారి కాకినాడలో, నేను కాకినాడ వెళ్ళినప్పుడు నన్ను ఎవరో కోరారు. ఒక పెద్ద అమ్మగారు ఉన్నారు, పెద్ద వయస్సు, బెడ్ రిడన్ను, వారు మిమ్మల్ని చూడాలని మహా తపన పడిపోతున్నారు, మీరు వచ్చి వారికి దర్శనం ఇవ్వాల్సిందే అని కోరారు. అంటే నేను అన్నాను, వారు రాలేరు అని అన్నప్పుడు నేనే వస్తాను, అది న్యాయం కదా అని నేను వెళ్ళాను. వెళ్తే ఆమె పాపం నన్ను చూసి బెడ్ మీద లేచి కూర్చున్నారు. సరే, ఏదో దండము, నమస్కారము, ఆశీర్వచనము ఇలాంటివి ఏవో పండు ఫలము పూర్తయ్యాక ఆ స్వామీజీ నాకు ఒక సమస్యకు మీరు పరిష్కారం ఏమిటో చెప్పండి అన్నారు. ఏమిటన్నాను, మనస్సు చాలా చంచలంగా ఉందండి, నిశ్చలంగా లేదు, దానికి పరిష్కారం ఏమిటని అడిగారు. అడిగితే నేను అన్నాను, ఏమండి అమ్మగారు, ఇటు ఒకటి అటు ఒకటి రెండు సెల్ ఫోన్స్ ఉన్నాయి మీకు? రెండు సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఏమిటండి ఆ సెల్ ఫోన్స్ ఏమిటండి అని అడిగా. అంటే మా మనవరాలు న్యూయార్క్లో ఉంటుంది, అలాగే మనవడు ఎక్కడో లండన్లో ఉంటాడు, వాళ్ళతో మాట్లాడడానికి ఈ సెల్ ఫోను,
ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ఈ సెల్ ఫోను అని చెప్పారు. ఆమె పెద్ద నిజంగా నేను అతిశయోక్తి కూడా చెప్పట్లే, నేను యథార్థంగా చెప్తున్నా. నేను అన్నాను మీరు పని చేయండి, ఈ రెండు సెల్ ఫోన్స్ ఇప్పుడే మీరు లేవతీసి, పక్కనే ఉంది కిటికీ, ఆ కిటికీలోంచి అవతలు పారేయండి, మీ మనస్సు నిశ్చింతగా ఉంటుందని చెప్పాను. అంటే కాదండి, సెల్ ఫోన్స్ చాలా విలువైనవండి. ఏమమ్మా విలువ, దేనికి విలువ సెల్ ఫోన్కి విలువ? యు త్రో ఇట్ అసైడ్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. మీ హృదయం లోపల ఉండే నిశ్శబ్దము యొక్క విలువ మీరు తెలుసుకోగలిగితే కోటి రూపాయలు ఇస్తాను. ఆ నిశ్శబ్దం నాకు ఇచ్చి మీరు ఈ కోటి రూపాయలు తీసుకోమన్నారు, నాకు ఎవరైనా ఆఫర్ చేస్తే ఐ విల్ రిఫ్యూజ్ దట్ ఆఫర్. నాకు రిఫ్యూజ్ చేయడానికి సెకండ్ కూడా పడ, ఐ విల్ సే నో థ్యాంక్ యూ. కోటి రూపాయలు, కోటి కాదు 10 కోట్ల రూపాయలు ఇచ్చినా మీ 10 కోట్లు మీరే పెట్టుకోండి, నా నిశ్శబ్దం నేనే పెట్టుకుంటా. ఆ లోపల ఉండే నిశ్శబ్దాన్ని మీరు వెతికి పట్టుకోవాలి. దాన్ని వెతికి పట్టుకోవడం కష్టమేం కాదు. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే అంతర్ముఖులు కావాలి. జనులు బహిర్ముఖులుగా ఉండిపోతారు. శంకర భగవత్పాదులు భాష్యాల్లో అనేక సందర్భాల్లో వారు అంటారు, బహిర్ముఖ సుదుర్లభ. ఇది మీకు లలితా సహస్రనామాల్లో కూడా నేను విన్నా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ నామాలు పఠించి వాళ్ళందరూ బహిర్ముఖులుగా ఉంటారు. ఇది గమనించారా మీరు? అరే ఆ మాట అన్నందుకైనా, అరే తొడాతో శరం కరో భయ్, ఆ మాట అంటున్నందుకైనా ఏమిటి అలా ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అర్థం చేసుకుని, ఏమండి ఏమిటి అంతర్ముఖ ఏమిటిది అని గమనించాల్సిన అవసరం లేదు. అంతర్ముఖము అంటే కళ్ళు బయటికి చూస్తే బహిర్ముఖము, బయటికి చూడడం మానేసి మనస్సులో విలీనమైపోవాలి. మనస్సు ప్రాపంచిక విషయాలని సంకల్పిస్తే బహిర్ముఖము, ప్రాపంచిక విషయాలని సంకల్పించడం మానేసి ఆత్మస్వరూపంలో విలీనమైపోవాలి. ఆ స్వరూపమునకే నేను ఇప్పుడు పెట్టిన పేరు నిశ్శబ్దము. ఇప్పుడు దీన్ని నేను సమాధి అన్నాను అనుకోండి, మీరు వెంటనే ఓ నిశ్చయానికి వచ్చేస్తారు, ఇది మన వల్ల అవ్వదు అని. సమాధి అంటే ఇంకేమవుతుంది? సమాధి అంటే హిమాలయాలకు పోవాలి, యోగాభ్యాసం చేయాలి, నాలుకను మడత పెట్టి కొండ నాలుకలో గుచ్చేయాలి, ఇన్ని ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాం? తర్వాత కూర్చుంటే ఇలా కొంచెం పైకి లేవండి చూస్తాను, ఓపిసర్ లేవండి ఎలా లేస్తారో చూస్తాను. కాబట్టి సమాధి అనేది ఇప్పుడు మనకి వర్కౌట్ కాదు. ఇది దేర్ఫోర్ లీవ్ ఇట్ అనే మనస్సు అటువంటి నిర్ణయం వచ్చే ప్రమాదము గలదు. వాస్తవానికి సమాధి అనే మాట అందుకోసం నేను వాడలేదు. నిశ్శబ్దము అన్నాననుకోండి, నిజానికి అదే సమాధి. వేదాంతుల సమాధి నిశ్శబ్దమే. నిశ్శబ్దము అన్నాననుకోండి, ఇదేదో మనకి అనుకూలంగా దగ్గరగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది హోప్ఫుల్లీ. అబ్బే మా వల్ల కాదని దాన్ని కూడా మీరు పక్కన పెడితే మే గాడ్ హెల్ప్ యూ. సో కనుక ఆంతరమునందు నిశ్శబ్దము. నిశ్శబ్దంలో మళ్ళీ 2 లెవెల్స్ ఉన్నాయి. వాగ్రూపమైన నిశ్శబ్దం, యచ్చేత్ వాక్ మనసి ప్రాజ్ఞ, కఠోపనిషత్తులో మంత్రం, యచ్చేద్ వాంగ్ మనసి ప్రాజ్ఞ. బుద్ధిమంతుడు, ప్రాజ్ఞ అంటే తెలివైనవాడు, వాక్ వాగింద్రియాన్ని మనస్సులో విలీనం చేస్తాడు. తద్యచ్చేత్ శాంత ఆత్మని, మరి ఆ మనస్సును ఏం చేయాలి? శాంతమైన స్వరూపమునందు విలీనము చేయవలెను. అలా తీసుకోండి. అక్కడ భాష్యము అవి ఇంకొంచెం జటిలంగా ఉంటాయి, ప్రస్తుతానికి అలా తీసుకోండి. కాబట్టి తన హృదయంలో ఒక నిశ్శబ్దం ఉంటుంది, ఆ నిశ్శబ్దములో మనస్సును విలీనము చేయవలెను. అలా చేస్తే ఏమవుతుందో తెలుసునండి, మీ స్వరూపము మీకు అనుభవానికి వస్తుంది. అయితే మీరు ఏదో అలా మాట వరుసకి ఏదో అవుతోందని చూడడానికి వచ్చి ఓ 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి ఓ 2 దగ్గులు 3 తుమ్ములు తుమ్మేసి లేచక్కపోతే అది అవ్వదు. దాన్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకోవాలి. దాన్ని బహిర్ముఖత్వాన్ని న్యూట్రలైజ్ చేసే స్థాయిలో మీరు అంతర్ముఖత్వాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మీకు నేను ఒక స్కీమ్ చెప్తా. మీరు ఇప్పుడు 10 నిమిషాలు నేను మెడిటేషన్ చేశానని గుర్తు, ఎంతో చేశాను, నేను టైం నోటీస్ చేయలేదు. ఈ 10 నిమిషాల్లో కొంతసేపు అయినా మీరు నిశ్శబ్దంగా ఉండగలిగారు కదా. మీరు రోజుకి 10 నిమిషాలు చొప్పున
నలభై రోజులు నిశ్శబ్దంగా ఉండగలరా? రోజుకు 10 నిమిషాలు. ఇప్పుడు ఈ అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష అనే దీక్ష పేరుతోటి వాళ్ళు ఎన్ని కష్టాలని అలా అలా ప్రేమగా స్వీకరిస్తారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ అయ్యప్ప దీక్ష వాళ్ళు వాళ్ళు పాదరక్షలు లేకుండగా ఫస్ట్ క్లాస్ మోటార్ సైకిల్ మీద ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటాడు. పాదరక్షలు లేకుండగా అరే గేర్ వేసేప్పుడు అలాప్పుడు కూడా బూట్లు ఉండాలి, బూట్ ఉండి గేర్ వేయాలి. బూట్ లేకుండానే గేరు వేసేస్తాడు, ఇటు అటు తిరిగేస్తూ ఉంటాడు, కానీ పాదరక్షలు లేకుండా ఉంటాడు. సరే బహిర్ముఖుడై ఉన్నప్పటికీ ఆ దీక్షలో కొంత ప్రత్యేకత గలదు కదా, ఆ దృఢత్వం ఉన్నది కదా. అలాగే భవానీ దీక్ష అనేదో ఉంటుంది, అది కూడా అలాగే. శివదీక్ష అని, హనుమత్ దీక్ష అని, ఇవన్నీ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యాయి. సో కనుక ఆ దీక్షలన్నీ మంచివే, అవి బహిర్ముఖులకి ఆరంభావస్థలో చేసే దీక్షలు. మీరేమీ బట్టలు నల్ల బట్టలు ఎర్ర బట్టలు పచ్చ బట్టలు అవేమి మార్చక్కర్లేదు. మీరు వేసుకునే డ్రెస్ ఏదో మీరు వేసుకోండి. ఈ రంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు వేసుకుంటున్నారు చాలు, యూ నీడ్ నాట్ జాయిన్ ది ట్రైబ్. సో కనుక మీరు యూ స్టే వేర్ యు ఆర్ హౌ యు ఆర్. మీరు చేస్తున్నటువంటి నిత్యకృత్యాలు కర్త కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు యథోచితంగా చేసుకుంటూనే మాట్లాడుట తగ్గించి, అది ఫస్ట్ ప్రయారిటీ. అంటే మీరు అనొచ్చు దానివల్ల నష్టం ఏమిటని, మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు మాట్లాడడం ద్వారా మీరు చాలా నష్టపోతున్నారు. వాచో విగ్లాపనం హితత్ అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ వాగింద్రియము ద్వారా వా శక్తి, శక్తి అంటే ఊరికే ఫిజికల్ ఎనర్జీయే కాదు, మెంటల్ ఎనర్జీ అండ్ ఆల్సో ఆత్మబలము, ఆత్మస్వరూపము యొక్క శక్తి కూడా ఆ వాగింద్రియం ద్వారా లీక్ అయిపోతూ ఉంటుంది. ట్యాప్, లీకింగ్ ట్యాప్ ఉందనుకోండి, పైన ఎంత నీళ్లున్నా ఓ చిన్న ట్యాప్ ఒకటి లీకింగ్ ఇది పెట్టుకుంటే మనం ఒక గంట సేపు మార్కెట్కి వెళ్ళొచ్చేప్పటికి ఇంకా నీళ్లు ఉండవు, ఆ నీళ్ళన్నీ లీక్ అయిపోతాయి. వాగింద్రియం ద్వారా మనలో ఉండే బలమంతా కూడా ఆధ్యాత్మశక్తి, ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి పాయింట్ కాదు, ఆధ్యాత్మికమైన ఆ పొటెన్షియల్, డివైన్ కదా, పొటెన్షియల్లీ డివైన్, ఆ ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యము అంతా కూడా లీక్ అయిపోతూ ఉంటుంది మాట్లాడడం ద్వారా. కాబట్టి మాట్లాడుట తగ్గించి, తగ్గించమనే అంటున్నాను నేను మిమ్మల్ని, మౌనవ్రతం పట్టమని నేను అంటల్లా. పైగా ఈ మౌనవ్రతాలు అవి వద్దు కూడాను, ఎందుకంటే ఎవరు వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పద్దు, వాళ్ళని ప్రేమతో సమాధానం చెప్పాలి కానీ. సో మౌనవ్రతము అది ఏమీ వద్దు, మాట్లాడుట తగ్గించి, అవసరమైతే సెల్ ఫోన్ యొక్క వినియోగాన్ని తగ్గించుకుని, మానేయకపోయినా వినియోగాన్ని తగ్గించి ఒక రోజు మొత్తం మీద తక్కువ మాటలు మాట్లాడడం. మీరు తక్కువగా మాట్లాడారనుకోండి, మీరు మాట్లాడుతూనే ప్రతివాడు కూడా చెవులు రిక్కించి వింటాడు, ఏదో మాట్లాడుతున్నాడు రా వీడు, ఏదో మంచి మాట ఏదో మాట్లాడతాడు. మితభాషి కనుక సారభాష అయి ఉంటాడు, మితంగా సారాన్ని పలికేవాడు అవుతాడు అని ప్రతివాడు కూడా చెవులు రిక్కించి వింటాడు. ఒకడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకానే మాట్లాడుతూనే ఉన్నాను అనుకోండి, ఎవడూ వినిపించుకోడు, అలా పోతారు. ఊకొడుతున్నాను నువ్వు చెప్తూ ఉండబోయని వాడి పని వాడు చేసుకుంటాడు. కాబట్టి మితంగా మాట్లాడుతూ ఆహారాన్ని కూడా మితంగా తీసుకోవాలి. మితాహారాన్ని తీసుకుంటూ మీరు ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ రెండు కండిషన్స్ పెట్టకపోతే ధ్యానయోగము ధ్యానయోగము మీకు పనికిరాదు. మీరు మామూలుగా పెళ్ళిళ్ళు పేరంటాలు అని పెట్టుకుని మంచి ఖరీదైన రిచ్ ఫుడ్ అంటారు చూడండి, రిచ్ ఫుడ్, హెవీ షుగరీ ఆయిలీ రిచ్ ఫుడ్ని తింటూ మీరు బిర్యానీలు ఇవన్నీ పుచ్చుకుంటూ, బిర్యానీ అంటే దాంట్లో ఆయిల్ అది చాలా ఉంటుంది, మసాలా అవి ఎక్కువగా ఉంటాయి, చాలా రాజసమైనటువంటి ఆహారము, తామసమైన ఆహారము, అటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటూ అలాగ వడవడవడ వాగుతో వసపోసిన పెట్టలాగా అలా మాట్లాడుతూ ఉండే ఆ ధ్యానయోగం మీకోసం ఉద్దేశించింది అవదు. మీకు నేను 40 రోజుల దీక్ష, ఏమిటా దీక్ష, మీరు మాట్లాడడం తగ్గించాలి, సెల్ ఫోన్ వినియోగము తగ్గించవలెను, 1. 2, రోజుకి ఆహారాన్ని మితంగా తీసుకుంటూ, అంటే హెవీ ఫుడ్ తీసుకుంటే ధ్యానము కుదరదు, అందుకోసం లైట్ ఫుడ్ తీసుకుంటూ, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి ఇడ్లీ అటువంటి
లైట్గా స్టీమ్ చేసిన ఫుడ్, ఇడ్లీ విత్ ఫ్రూట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్. ఎప్పుడు రోజు మొత్తం సంవత్సరం పొడుగుతా అనే తినాలంటే అప్పుడప్పుడు కొంత విసిగి అనిపించవచ్చు, ఎప్పుడైనా మారిస్తే మార్చవచ్చు. బట్ జనరల్గా అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఈ స్వీట్లు అవి ఎక్కువ తినకూడదు. స్వీట్లు అవి ఒక వయస్సు వచ్చిన తర్వాత స్వీట్లని ఉరికేలాగా ప్రసాదం తిన్నట్టుగా తిని వదిలేయడమే తప్ప, పిల్లలకి పెడితే వాళ్ళు నవ్వులేస్తారు. స్వీట్లు ఎన్ని స్వీట్లైనా వాళ్ళు తినేయగలుగుతారు, అరిగించుకుంటారు, ఎప్పుడు గెంతులు వేస్తూ ఉంటారు కాబట్టి. స్వీట్లు వాళ్ళకి ఇచ్చేసి మనం కొద్దిగా తీసుకుని అలాంటి మితాహారాన్ని తింటూ మితంగా మాట్లాడుతూ రోజుకి 10 నిమిషములు నిశ్శబ్దంగా ఉండాలి. ఎలాగా? మనస్సుతో, మనస్సు మన చేతికి రాదు కదా అంటే వస్తుంది. ఎలాగా అంటే మీరు బాడీని ఫోకస్గా పెట్టుకోండి, దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని దేహం కదలకూడదు, శిలా ప్రతిమ వలె ఉండాలి, కదలకూడదు. ఇంకా కదలకుండా కూర్చోవాలి. ఏం కూర్చోలేరా? అప్పుడప్పుడు ఇలా అంటూనే ఉండాలా? ఏం కదలకుండా, ఇంకా కాలు వేలు కూడా కదలకూడదు, అలా శిలాప్రతిమ అయిపోవాలి. అలా కొంతసేపు అయ్యేప్పటికీ శ్వాస యొక్క కదలిక మాత్రమే మీకు బాగా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత మనస్సు కదలదు. ఆ విధంగా రోజుకి 10 నిమిషాలు, ఇఫ్ పాసిబుల్ 2 సెషన్స్. ఒకవేళ సాయంకాలం కుదరకపోతే మార్నింగ్ అయినా 1 సెషన్, 10 నిమిషాలే. 40 డేస్ దీక్ష, ఏమంత కష్టం? అయ్యప్ప దీక్ష కంటే 10 రెట్లు తేలిక, భవానీ దీక్ష కంటే కూడా తేలికే. హనుమత్ దీక్ష సంగతి ఎలా ఉంటుందో నాకు తెలీదు, కాబట్టి మీరే కొండలెక్కాల, కోనలు తిరగాల, ఏమీ కష్టపడక్కర్లేదు. ఆ రకంగా మీరు ధ్యానాన్ని చేసినట్లయితే మీ స్వరూపము యొక్క పూర్ణత్వము మీకు అనుభవానికి వస్తుంది. అంటే ఇక్కడ చెప్తున్న ధ్యాన యోగము, ఇది ధ్యాన యోగం. కేచిత్ కొందరు, ఎవరో కొద్దిమంది ఇలాంటి ధ్యాన యోగాన్ని అనుష్ఠిస్తారు. ఆత్మానం ఆత్మన ఆత్మని పశ్యంతి, తెలుగులోకి అనువాదం చేస్తే తనను తన చే తనయందు దర్శిస్తున్నారు. ఏమీ కష్టం లేదు, మీరు చేయాల్సింది ఇంతే ఇంతే. కళ్ళు మూసుకోండి, ఇప్పుడు కాదు ఊరికే నేను చెప్తున్నా, కళ్ళు మూసుకోండి, అన్ని ఆ సంకల్పాలని మానేసేయండి, మీలో మీరు ఉండండి, అయిపోయాయి. మీరు నిశ్శబ్దంగా ఉన్నట్టే అలా కూడా చేయొచ్చు, యూ కెన్ ప్రొసీడ్ లైక్ దాట్. మీకు అలా ఉండడంలో మనస్సు చెదిరి చెదిరిపోతుంది అనే ఒక కంప్లైంట్ కనుక ఉన్నట్లయితే బాడీ మీద ఫోకస్ చేయండి, మనస్సుని చెదిరిపోవడం మానేస్తుంది. మీరు బాడీ పక్కన పెట్టి నాలో నేను నిశ్చలంగా ఉన్నాను అని అలా నిశ్శబ్దంగా ఉండిపోగలిగారనుకోండి, ఫైన్. ఆంతరమైన నిశ్శబ్దము చాలా సింపుల్. మీరు అలాగా దాన్ని అభ్యాసం చేసినట్లయితే మీలో చక్కటి అంతరంగ వికాసము కలుగును, లోపల నుంచి వికాసం వస్తుంది. మీరు లోపల వికాసాన్ని తీసుకురావాలి. ఉదాహరణకి మీకు దృష్టాంతం చెప్తా. భగవాన్ బుద్ధుడి దగ్గర జేతవనంలో ఆయన 2 నెలలు 3 నెలలు ఉన్నాడు, జేతవనము అనే స్థానంలో, ఒక ఫారెస్ట్ ఏరియాలో. ఆయన దగ్గర భిక్షువులు ఉండేవారు, 200 మందో 300 మందో భిక్షువులు ఉండేవారు. ధ్యాన ప్రధానంగా ఉంటుంది. ఇద్దరు భిక్షువులు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, ఏదో ఈ భిక్షకు వెళ్ళడంలో, ఏ నేను వెళ్ళిన చోటకే నువ్వు ఎందుకు వస్తావు, నాకు కాంపిటీషన్కి వస్తున్నావు, అక్కడ ఎన్నో ఇళ్ళు లేవు, నా దారినే వెళ్తుంటే నువ్వు నాకంటే ముందు వెళ్ళి, ఇలాగేదో కాంపిటీషన్ వచ్చింది. యంగ్ భిక్షువులు అప్పుడే ప్రపంచాన్ని విదిలిపెట్టి ధ్యానము అభ్యాసం చేస్తూ ఆ రకంగా దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకుంటే ఈ విషయాన్ని ఆ భిక్షువులనందరినీ పర్యవేక్షణ చేస్తూ ఉండేటువంటి ఒకనొక ఆచార్యుడు బుద్ధుడితో చెప్పాడు, వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటున్నారని అస్తమానం అని. బుద్ధుడు అన్నాడు, నా దగ్గరికి పంపించమన్నాడు. వాళ్ళిద్దరూ వచ్చారు. మీరిద్దరూ రోజుకి గంట సేపు చొప్పున 4 రోజులు శ్వాసను పరిశీలించండి, రోజుకి గంట. నెల ఈ వరకు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడవద్దు, ఎవరిదారిని వారు ఉండండి, సపరేట్గా ఉండండి. డోంట్ టాక్ విత్ ఈచ్ అదర్, డోంట్ విష్ ఈచ్ అదర్, డోంట్ మీట్ ఈచ్ అదర్, స్టే సెపరేట్. కానీ 4 రోజులు మాత్రం శ్వాసను పరిశీలి, ఇది విపశ్యన మెడిటేషన్ అంటారు.
ఆయన చెప్పాడు. అది చెప్తే నెల రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరిని పిలిపించాడు. ఆయన వచ్చారు. ఇప్పుడు అడిగాడు, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మీకు మనస్సులో మీ ఇద్దరి ఎందు అన్యోన్యము ద్వేషభావము వ్యతిరేక దృష్టి గలదా అని అడిగాడు. లేదని నేను చెప్పారు. మరైతే షేక్ హ్యాండ్స్, దే షేక్ హ్యాండ్స్, ప్రేమగా పలకరించుకున్నారు, విడిపోయారు అంతే. వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఏమిటి, మనస్సులో ఒక సాటి విద్యార్థిపై ద్వేషభావం కలిగితే దానికి నివారించే ఉపాయం ఏమిటి, ధ్యానము. ధ్యానం చేసినట్లయితే మీకు ఆ దోషాలన్నీ పోతాయి. శ్వాసని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఇదే అవుతుంది, ధ్యానేన ఆత్మని పశ్యంతి. ఇప్పుడు మనస్సుకి ఒక ఆలంబనాన్ని మనం ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అది నిశ్శబ్దంలో ఉండిపోతుంది. దేహాన్ని ఆలంబనంగా ఇవ్వచ్చు, శ్వాసను ఆలంబనంగా ఇవ్వచ్చు, లేకుంటే ఏ ఆలంబనము లేకుండా కూడా నిశ్శబ్దంగా ఉండవచ్చు. ఎన్ని రకాలుగానైనా చేయవచ్చు, ఆయా సందర్భంలో ఉంటుంది. కాబట్టి ఆయన భగవాన్ బుద్ధుడు ఆ విధంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ రకంగా ఆ ధ్యానాన్ని చేసి రాగద్వేషముల నుండి బయటపడిపోయినారు. కాబట్టి మీలో మీకు ఒక చక్కని అంతరంగ వికాసము కలగాలి అనుకున్నట్లయితే మీరు బాగా ధ్యానాన్ని చేయటం అభ్యాసం చేయాలి. మామూలుగా జనులు ఏం చేస్తారంటే బాహ్యమునందు అలంకారాలు చేసి ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు. బాహ్యంలో అలంకారం ఎందుకు, బాహ్యంలో ఉండేది ఏదో ఉంటుంది. ఏదో కొద్దిపాటి క్లీన్గా పెట్టుకోవద్దని నా అభిప్రాయం కాదు. క్లీన్గా పెట్టుకోవడం వేరు, హైజీన్ వేరు, అలంకారం వేరు. అలంకారం అంటే ఫ్యాన్సీ, ఫ్యాన్సీ వేరు, హైజీన్ వేరు. కనుక బయట ఫ్యాన్సిఫుల్గా షోయీగా అంటే మంచి ఆకర్షణీయమైన వస్త్రములను ధరించుట, ఆకర్షణీయమైన ఆభరణములను ధరించుట, పురుషులు కానీ స్త్రీలు కానీ, తర్వాత ఇటువంటివి, తర్వాత ఇల్లు చాలా మంచి ఆకర్షణగా ఉండుట, ఇలాంటివి ఏవో పెట్టుకుంటారు. ఇప్పుడు నన్ను అడిగారు వాళ్ళు, స్వామీజీ ఈ బెడ్రూమ్కి ఏ కలర్ ఉండాలి, పెయింట్, వాల్ పెయింట్ అని అడిగారు. ఏం చెప్పమంటారు, ఇంటీరియర్ డెకరేషన్. సో ఇట్ ఈజ్ నాట్ ఇంటీరియర్ డెకరేషన్, ఇట్ ఈజ్ ఎక్స్టీరియర్ డెకరేషన్ ఓన్లీ. ఎందుకంటే ఇల్లు ఇంటీరియర్ అవుతుందా ఎక్స్టీరియర్ అవుతుందా, అది అదాత్మ కదా, అది బాహ్యం నందు ఉండి అది ఇంటీరియర్ ఎలా అవుతుంది. కాబట్టి నేను చెప్పాను, చూడవయ్య చాలా సిల్లీ క్వశ్చన్ నువ్వు అడిగావు, అయినా నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్తున్నాను, తెల్లటి రంగు వేసుకో అని చెప్పాను. ఎందుకంటే కొంచెం సత్వగుణ ప్రధానంగా ఉంటుందని ఎందుకునో అలా అనిపించింది. బట్ యూ మే హ్యావ్ ఎ బెటర్ ఐడియా దెన్ దాట్, ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సచ్ థింగ్స్. సో నా అభిప్రాయం ఏమిటంటే అటువంటి చిల్లర విషయాలకి ప్రాముఖ్యాన్ని ఇవ్వకూడదు. చిల్లర విషయాలకి ప్రాముఖ్యాన్ని, హెయిర్ స్టైల్ ఏం పెట్టుకోమంటారు, గుండు బెస్ట్, బోడిగుండును మించిన హెయిర్ స్టైల్ మరొకటి లేదు. ఎందుకంటే అంత సుఖం అదే కానీ ఇంకొకటి లేదు. దానికి ఆయిల్ పెట్టక్కర్లేదు, నీళ్లు పోస్తే జరజర జారిపోతుంది, తుడుచుకోవడం తేలిక, ఫాలో దట్ హెయిర్ స్టైల్. సో ది పాయింట్ ఈజ్ నాట్ హౌ యూ అపియర్, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ హౌ బ్యూటిఫుల్ యు ఆర్ విత్ ఇన్. సత్యం శివం సుందరం, మీ లోపల ఆ సత్యము గలదు, అదే శివస్వరూపమై ఉన్నది, అదే సుందరమైనది, అది సౌందర్యం. అంటే సౌందర్య లహరి అంటే ఆ సౌందర్యం, బాహ్యమైన సౌందర్యం కాదు, ఆంతరమైన సౌందర్యం. కాబట్టి ఆంతరమైన బ్యూటీ, సౌందర్యము, ప్రేమ, శాంతి, ఆనందము, ఆత్మ, మోక్షము, ఎన్ని పదాలు చెప్పాను, ఆరు చెప్పాను, అన్నీ ఒకటే, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ నిశ్శబ్దము నుంచి పుడతాయి. ఆ నిశ్శబ్దంలో ఆ అందము గలదు, ఆ శాంతి గలదు, అది ఏ ఆత్మ, అది ఏ బ్రహ్మ, అది ఏ దైవము. కనుక మీరు అటువంటి ధ్యానమును అభ్యాసం చేయాల్సి ఉంటుంది. సో ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన, వివరంగా చెప్పేశాను మీకు. భాష్యకారులు తప్పనిసరిగా మంచి మంచి విషయాలని చెప్తారు, చూద్దాము. ధ్యానేన
అది ప్రతీక. ధ్యానం నామ శబ్దాదిభ్యో విషయేభ్య శ్రోత్రాదీని కరణాని మనసి ఉపసంహృత్య. ధ్యానం అనగా అని మొదలుపెట్టి ఆయన డెఫినేషన్ ఇస్తున్నారు. ధ్యానం అనగా ఏమంటే, ముందు కరణములతో మొదలు పెట్టాలి. కరణములు ఎందుకంటే ఈ సాధన కరణ నిరపేక్షమైన సాధన కాబట్టి కరణములను న్యూట్రలైజ్ చేసేయాలి. సో కరణములు అంటే ఏమిటి? చెవి. చెవితోటి శబ్దాలని వింటూ ఉండడము. సో నోటితోటి శబ్దములను ఉచ్చరిస్తూ ఉండడము. ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకుని అలా వింటున్నారనుకోండి, యు విల్ గో క్రేజీ. మిమ్మల్ని ఆ సంసారము గట్టిగా నరా నరానా పట్టేస్తుంది సంసారం. సో కాబట్టి ఏమవుతుందో, మీకు టెన్షన్ పెరిగిపోతుంది, తర్వాత సహనము నశిస్తుంది. అలా అస్తమానం సెల్ ఫోన్లో మానిటర్ చేస్తూ మైక్రో మానిటరింగ్ అయిపోతుంది. ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఏంటరా, ఇప్పుడే కదా బయలుదేరాను, ఎప్పుడే ఎక్కడ ఇంకా వెళ్ళలేదు, చేరనే లేదు, ఎక్కడ దాకా వెళ్ళావు అంటే అది సికింద్రాబాద్ స్టేషన్ దాకా వచ్చాను, ఇంకా ఎంతసేపు పడుతుంది, 5 నిమిషాలు పడుతుంది, ఈ 3 నిమిషాలకు మళ్ళీ ఫోను, ఇంకా ఎక్కడ దాకా వచ్చావు నువ్వు, ఇంక ఇప్పుడు చేరుతున్నాను, ఏముంది తలుపు తీసుందా వేసుందా, ఆ తీసే ఉందిరా బాబు, నువ్వు ఆగు, నేను అంతా అయ్యాక నీకు ఫోన్ చేస్తాను. సో అలాగా ఆర్ ఏబుల్ టు ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్, అలా మైక్రో మానిటరింగ్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే, దట్ షోస్ యువర్ యాంగ్జైటీ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి. యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతే మళ్ళీ దానికి మళ్ళీ ఏదో మందు మాకో వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు యాంగ్జైటీ, దట్ ఒక దెర్ ఈజ్ ఎ కెమిస్ట్రీ అసోసియేటెడ్ విత్ యాంగ్జైటీ. ఫియర్, దెర్ ఈజ్ ఎ కెమిస్ట్రీ అసోసియేటెడ్ విత్ ఫియర్. సో టెన్షన్, దెర్ ఈజ్ ఎ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అంటే బయోకెమిస్ట్రీ. అయితే దెర్ ఈజ్ అనదర్ థింగ్, దట్ ఇన్నర్ బ్లిస్, శాంతి, ఆనందము, నిశ్శబ్దము. దీనిని కనుక మీరు బాగా అభ్యాసం చేసినట్లయితే, ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ కెమిస్ట్రీలో అరడదని కెమిస్ట్రీలో ఇవన్నీ సెటరేట్ అయిపోతాయి. మీకు ఇంకా బయోకెమిస్ట్రీ గురించి మీరు చింత చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కనుక సో యు హ్యావ్ టు బిగిన్ విత్ కరణ ఉపసంహార, దాంతో మొదలు పెట్టాలి. కరణములు అంటే బాహ్యమునందు ఉండే ఈ ఇన్స్ట్రుమెంట్స్. ఏమిటి? చెవులు. చెవులను శబ్దముల నుండి ఉపసంహారం చేసేయాలి. అంటే చెవులతో శబ్దాలని వినాలనేటువంటి ఆ ఆదుర్ద, ఆ ఆశ, వీటన్నింటిని కూడా పక్కన పెట్టేయాలి. మనం ఏమిటి వినేది శబ్దాలని? అవసరమైన శబ్దాలు ఏవో ఎలాగో వింటాము, ఇంకా అంతకంటే వినాల్సిన శబ్దాలు ఏమీ లేవు. శబ్దాలంటే తలుపులు వేసినప్పుడు, తలుపులు తీసినప్పుడు అని అలా కాదు అభిప్రాయం. జనుల యొక్క పలుకులు, వాళ్ళు పలుకుతూ ఉండడం, మనం వింటూ ఉండడం. కాబట్టి అలాగా వినడం మానేసేయండి. నన్ను ఎవరో అడిగారు, ఏమండి బాగున్నారా? బాగున్నాను. వారు ఎవరో మిమ్మల్ని స్మరించారండి, నేను ఫోన్ చేస్తాను, వారితో మీరు మాట్లాడతారంటే మాట్లాడండి అని చెప్పాను. ఎందుకు వారితో మాట్లాడడం? ఏ నాకు వారంటే కోపమా? నాకేం కోపం లేదు. వారితో మాట్లాడడానికి సందర్భం వస్తే నేను హ్యాపీగా మాట్లాడతాను, నాకేం కోపం లేదు. కానీ ఊరికే వారు నన్ను స్మరించారని మీరు నన్ను స్మరిస్తే నేను వెంటనే ఫోన్ చేసేసి మాట్లాడడానికి ఏముంటుంది? ఏమండి బాగున్నారా, కులాసాగా ఉన్నారా అని అడగాలి. దీనికోసం అనవసరం కదా అవే మాట్లాడినాడు. ఇలాగ ఉంటారులే, ఏమండి మీకు ఫోన్ చేస్తున్నానండి, ఒకసారి ఆశీర్వచనం అక్కర్లేదు, ఫోన్ చేయక్కర్లేదు, నేను మీకు ఆశీర్వచనం చేస్తున్నాను. అతన్ని ఎప్పుడు ఆశీర్వదించాలో నేను డిసైడ్ చేసి నా పద్ధతిలో నేను ఆశీర్వదిస్తాను, మీరేం చింత చేయకండి. ముందు మీరేమైనా ఆశీర్వచనం కావాలేమో చెప్పండి. ఈ రకమైన ఈ పిచ్చి కొంత వదిలించుకుని ఉపసంహారం చేయటం అభ్యాసం చేయాలి. కాబట్టి మాట్లాడడం తగ్గించాలి, వినడం తగ్గించాలి, తర్వాత చూడడము తగ్గించాలి. ఇప్పుడు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి, ఇదేమిటంటావు, అదేమిటంటావు అని అలా చూసుకుంటూ వెళ్తారా, లేకపోతే మన దారిని మనం వెళ్ళిపోతామా? మన దారిని మనం వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకుని నడవం, కళ్ళు తెరిచే నడుస్తాం. కానీ వీఆర్ నాట్ వి విత్డ్రా. మన గోల్ ఏదో ఉంటుంది, ఆ గోల్కే వెళ్ళిపోతుంది తప్ప దారిలో కనపడేవన్నీ చూసుకుంటూ వెళ్తామా? కొంతమంది అలా కూడా ఉంటారు.
కాబట్టి ఇంద్రియములను విషయముల నుండి ఉపసంహరించవలేను. శబ్దాదిభ్యో విషయేభ్య, చెవులను శబ్దముల నుండి, నోటిని ఉచ్చారణ నుండి, ముక్కును గంధము నుండి, కళ్ళను రూపముల నుండి, ఈ విధంగా ఇంద్రియములన్నింటినీ ఉపసంహారం చేయాలి మొట్టమొదటి పని. తర్వాత ఇంకా మనస్సు మిగులుతుంది లోపల, అంతఃకరణము. మనశ్చ ప్రత్యక్చేతయితరి ఏకాగ్రతయా యత్ చింతనం. ప్రత్యక్ అంటే మనస్సు కంటే వెనక్కి వెళ్ళాలి మీరు. ప్రతి అంటే వెనుకకు, అక్ అకంటే వెళ్ళుట, ధాతువు అంచ్ గతవు, అంచు అక్ అవుతుంది. వ్యాకరణం చదివిన వాళ్ళకి అది కనపడుతూ ఉంటుంది, అలా కళ్ళకు కనపడుతూ ఉంటుంది. అంచులో ఉండే ఆ నకారాన్ని తీసిపారేయండి, చా దగ్గర కాపెట్టండి, అలా కనపడుతూ ఉంటుంది. సో వెనుకకు వెళ్ళాలి, మనస్సు కంటే వెనుకకు వెళ్ళాలి. మనస్సే కదలికలో మొట్టమొదటిది మనస్సు. మనస్సు దగ్గర కదలిక ఆరంభమవుతుంది. మనస్సు కదులుతుంది, ఇంద్రియాలు కదులుతూ ఉంటాయి, బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కదులుతూ ఉంటాయి, చుట్టూ ఉండే జగత్తంతా కూడా కదులుతూ ఉంటుంది. ఇదంతా కూడా చలనము, ఇది ప్రకృతి. ప్రకృష్టం కృతి కరణం యస్యాస్సా ప్రకృతి, ఎప్పుడూ అలా కదులుతూ ఉంటుంది, చెలిస్తూ ఉంటుంది. అది మనస్సుతో ఆరంభం. మనస్సు వెనుక ఇంకా చలనమే ఉండదు. గో బిహైండ్ ది మైండ్. మీరు బిహైండ్ అనొచ్చు, ప్రతి అని ఉంది కదా, లేకపోతే ఉపరి, మనస్సు కంటే పైకి పో అంటే బియాండ్ అనొచ్చు, లేకపోతే మనస్సు కంటే లోపలికి పో, డీపర్ అనొచ్చు. ఎలా అన్నా అది మెటఫారికల్లే, అది అది ఒక ఫిజికల్ ఏం కాదు. డీపర్ అంటే ఏదో లోపలికి వెళ్ళాలని, ఉపరి అంటే పైకి ఎగరాలని, అలాగేమీ కాదు. మెటఫారికల్ అంటే మనస్సుకి మనస్సు అయిపో. అంటే ఏంటి, మనస్సుతో జగత్తులోని విషయాలను పట్టుకోవడం మానేసి మనస్సుకి మనస్సు అయిపో. అంటే మనస్సుని కూడా ఉపసంహారం చేయాలి. మనస్సు వెనక ఏముంది, నిశ్శబ్దం ఉన్నది. మనస్సు నుండి శబ్దము అంటే కదలిక ప్రారంభమవుతుంది. మనస్సు కదులుతూ ఉంటుంది, మనస్సును బట్టి మిగతా ఇంద్రియాలు అన్నీ కదులుతూ ఉంటాయి. మీకు నిశ్శబ్దం అనేది మనస్సు వెనుక ఉంటుంది. కాబట్టి మీరు మనస్సుని కూడా కదలకుండగా విలీనం చేసేస్తే ఏ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారో ఆ నిశ్శబ్దము, దానికి చేతయిత అని పేరు పెట్టారు. అంటే మనస్సు కదలడానికి కావలసిన శక్తి అక్కడి నుంచే వచ్చింది, నోటితోటి మాట్లాడడానికి కావలసిన శక్తి కూడా అక్కడి నుంచే వచ్చింది, చెవులు వినడానికి కావలసిన శక్తి, కళ్ళు చూడడానికి కావలసిన శక్తి, కాళ్ళు నడవడానికి, చేతులు పట్టుకోవడానికి, సకల ఇంద్రియములు తమ తమ వ్యాపారములను చేయుటకు కావలసిన శక్తి అంతా కూడా అదిగో ఆ నిశ్శబ్దంలోంచి వస్తోంది. కాబట్టి ఆ నిశ్శబ్దానికి, ఆ నిశ్శబ్దము శూన్యం కాదు, అది అది శాంతి. శూన్యం కాదు శాంతి, అది తెలివి, అది సత్. సత్ అది ఉనికి, అది అది శూన్యం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ గ్యాడ్జెట్స్, దీపాలు, ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నాయంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదిగో ఆ మూల ఒక పెట్టి ఉన్నది, ఒక మెయిన్ పెట్టి ఉన్నది, అక్కడి నుంచి వచ్చింది. అంటే ఆ పెట్టి శూన్యమనా? శూన్యం కాదు, అది ఇంతే ఉంటుంది, కానీ మొత్తానికి అక్కడి నుంచే వస్తుంది మొత్తం శక్తి అంతా కూడా. అది శూన్యం కాదు, దాని లోపల మహాశక్తి ఉంటుంది. అలాగే మీ లోపల ఆ నిశ్శబ్దం ఉన్నదే, అది శూన్యం కాదు. అది ఆ తెలివి, అది ఎందుకు కొరగాని తెలివి కాదు, అది కదలదు, కానీ కదలికలన్నీ దాని నుండే వస్తాయి. చేతయితరి, చేతయిత అంటే కదిలింపజేస్తుంది తప్ప తాను కదలదు. ఎలక్ట్రిసిటీ తిరగదు, తిప్పు తిరిగిట్లా చేస్తుంది. ఎలక్ట్రిసిటీ వెలగదు, వెలిగిట్లా చేస్తుంది. ఎలక్ట్రిసిటీ వేడెక్కదు, వేడెక్కిట్లా చేస్తుంది. తాను చల్లబడదు, చల్లబడిట్లా చేస్తుంది. అలాగే ఆ లోపల ఆత్మ చైతన్యము గలదు, దాన్ని అది దాని నుండియే ఈ వ్యాపారములన్నీ సంపన్నమగుచున్నవి. కాబట్టి ఆత్మ చైతన్యమునకే చేతయిత అని పేరు. అది మనస్సుకి వెనకాల ఉన్నది.
దానిలో నువ్వు పట్టుకుని ఉండు, ఏకాగ్రతగా ఉండాలి. అంటే అదే ఉండాలి, దాని యందే నీవు విలీనమై ఉండవలను. నీ ఫోకస్ అంతా కూడా ఏకాగ్రత అంటే ఫోకస్, నీ ఫోకస్ అంతా కూడా దాని యందే పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, మీరు మనస్సుతో బాహ్యములైన విషయములను సంకల్పిస్తారు, మనస్సు యొక్క కదలిక. మనస్సు కదలిక ఎప్పుడైతే పోయిందో మనం ఏమంటాం, ఇప్పుడు ఆ మనస్సు తన స్వరూపమును ధ్యానం చేస్తోంది అంటాము. దీన్ని స్వరూప ధ్యానము అంటే మనస్సుని స్వరూపంలో విలీనం చేసేసి తాను తానై తానుగా తనయందు నిలిచి ఉండుట, ఇది ధ్యానం. నిశ్శబ్దము ఎతు చింతనం తత్ ధ్యానం, దీన్ని ధ్యానం అంటారు. దీనికి రెండు దృష్టాంతాలు చెప్తున్నారు. తథా ధ్యాయతీవ బకః, ఇది మీరు ఉపయోగించుకోవచ్చు, బక దృష్టాంతం వాడుకోవచ్చు. కానీ మీ కథల్లో బకము అంటే కొంగ, కొంగ ఇది మోసం చేసి కొంగ అనుకోండి, అప్పుడు ఆ దృష్టాంతం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కొంగని మీరు ఎప్పుడైనా చూసారా, అది ఎలా ఉంటుంది? అలా ఉంటుంది, కదలదు, కదలకుండా అలా ఉంటుంది. అవునండి, అలాగే ఒక కాలు అలా పైకైతే అలా ఉంటుంది, కదలదు. అలా మీరు ఇలా ఉండండి, కదలకుండా ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, మీ మనస్సు ఏమైపోతుందో చూడండి, కదలదు, స్థిరమైపోతుంది. ఏ లేకపోతే కొంగ అంటే మీకు కథ అంతా గుర్తుకొస్తుంది, చేపలను తిందని ఇదనేదని. కాబట్టి కొంగే కానక్కర్లా. ఇంకొకటి చూడండి, ధ్యాయతీవ పృథివీ. పృథివీ అంటే నేల, నేల తల్లి ఏం చేస్తోంది, ధ్యానం చేస్తోందా అన్నట్లుగా ఉన్నది. ఇంకా అంతకంటే కూడా మీకు దృష్టాంతం, మంచి దృష్టాంతం, ధ్యాయంతీవ పర్వతాహ. ఓ పర్వతాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి, ఓ పర్వత శిఖరాన్ని గుర్తు తెచ్చుకోండి. ఈ శిఖరం ఏం చేస్తోంది, ధ్యాయతీవ, కదలకుండా అలా స్థిరంగా ధ్యానం చేస్తోందా అన్నట్లు ఉన్నది. నేను ఆ శిఖరము వలె ఉన్నాను, నేనే ఆ శిఖరం అని మీరు ధ్యానం చేయండి, చాలా బాగా ఉంటుంది. అయితే మీరేం చేయాల్సి ఉంటుందంటే, మీ లోపల ఉండే ఆ నిశ్శబ్దము ఎడల ప్రేమను పెంచుకోవాలి. సాధారణంగా జనులకు ఆ సెల్ ఫోన్ అంటే మహాప్రేమ ఉంటుంది, దానికి దాచుకునేటువంటి పెట్టు ఒకటి, దాన్ని జాగ్రత్తగా పర్సులో పెట్టుకోవడం, జేబులో పెట్టుకోవడం, ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకుండా దాన్ని ఒక ప్రియురాలు కంటే ఎక్కువ ప్రేమ. నేను కమర్షియల్ చూశా, కమర్షియల్, ఆ కమర్షియల్లో ఈమె ఇతడు ఆమెను హే ప్రియా అని పిలుస్తాడు. పిలిస్తే నీకు ఇంకో కొత్త ప్రియురాలు వచ్చిందిగా, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటుంది ఆవిడ. అంటే వీడు కొత్త ప్రియురాలా, అదేమిటర్రా, అలా అంటున్నావు ఏమిటి, ఎవరా కొత్త ప్రియురాలు అని అడుగుతాడు పాపం ఇతను. అంటే ఆవిడంటే తెలియనట్టు మాట్లాడతావేమి, ఈ మధ్యన కొత్త ప్రియురాలతోటే ఉంటున్నావు కదా నువ్వు, నాతోటి మాట్లాడమే మానేసావు కదా అంటుంది ఆవిడ. అంటే ఎవరా కొత్త ప్రియురాలు, అంటే సెల్ ఫోన్ ఒకటి సంపాదించావు కదా అంటుంది ఆవిడ. ఈ సెల్ ఫోన్ ఈ మధ్యన ఇదో పెద్ద సమస్య కూర్చుంది ప్రపంచానికి. దీనికి నాకు తెలుసున్న ఒక మంచి స్వామి దీనికి కర్ణపిశాచహ అని పేరు పెట్టారు, అది కూడా యోగ్యమైన నామధేయమే. కనుక సెల్ ఫోన్ మీద అంత ప్రేమ మీరు చూపిస్తున్నారే, ఫర్ ఎ చేంజ్ ఇంత పాఠం విన్నందుకైనా ఆ లోపల ఉన్నది చూసారా, అనిశ్శబ్దము, ఆ శాంతావస్థ, అశాంతి, దాన్ని మీరు ప్రేమించటం అభ్యాసం చేయాలి. ఐ డోంట్ నో హౌ యు డూ దాట్, ఐ డోంట్ నో హౌ, బట్ యు డూ ఇట్. దాన్ని ప్రేమించటం మీరు నేర్చుకోండి. ఇతర వాళ్ళతోటి ప్రేమగా ఎంత ఆవశ్యకమో అంత మాట్లాడుతూ ఉండడము, ఊరికే మీరు ఎక్కువ మాట్లాడతానంటే వాళ్ళకి విసుగు అనిపిస్తుంది, బయటికి వెళ్ళండి కొంతసేపు నా పని నేను చేసుకుంటానని కూడా అంటారు. కాబట్టి ఆ లోపల ఉండే నిశ్శబ్దాన్ని బాగా ప్రేమించాలి మీరు.
ప్రేమించినట్లయితే ధ్యానము చాలా సరళంగా కొనసాగుతుంది. దాని ఎడల విసుగు ఉండరాదు. అబ్బా ఈ సెల్ ఫోన్లు, ఈ ప్రాపంచిక విషయాలు, అబ్బా చికాకండి బాబు అని వాటి ఎడల విసుగు ఉండాలి. కానీ ఆ లోపల నిశ్శబ్దం మీద విసుగు ఉండకూడదు. దాన్ని ప్రేమించాలి. అది మీరు ఆ ప్రేమని పట్టుకున్నారే మీరు జయించేస్తారు ఈ సంసారాన్ని. తర్వాత ప్రతిరోజు కూడా మౌనపు ఘడియలు అని ఒక నియమం పెట్టుకోవాలి. ఘడియా అంటే 24 నిమిషాలు. లు బహువచనం ఉంది. తెలుగులో బహువచనం అంటే కనీసం 2 ఉండాలి. సంస్కృతంలో అయితే 3 ఉండాలి. తెలుగులో అయితే 2 అంటే రోజుకి 2 24లు 48 నిమిషాలు మీరు మౌనంగా ఉండగలరా? ఇది స్వామి ఓంకారానంద గారి ఫార్ములా. ఆయన పుస్తకం ఒకటి ఉంది తెలుగులో, ద మూమెంట్స్ ఆఫ్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో మౌనపు ఘడియలు అనే పుస్తకం ఒకటి ఉంది. దాన్ని నేను నా జేబులో పెట్టుకు తిరుగుతూ ఉంటాను. నా సంచిలో ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్ళానంటే ఆ పుస్తకం సంచిలో ఉంటుంది. చేయాల్సింది అలా ఏమిటంటే ఓ పేజీ తీయడము, ఓ 2 పేరాలు ఉంటాయి అవి చదవడము, పుస్తకం మూసుకుని అలా ధ్యానంలో మౌనంగా ఉండడము. కాబట్టి అలాంటి మౌనపు ఘడియలు, ఆ పుస్తకం కాకపోతే పోనీ మరొకటి, రోజు కూడా మౌనము మన జీవితంలో చాలా అంతర్భాగం కావాలి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఆత్మస్వరూపాన్ని తేలికగా తెలుసుకోగలుగుతారు. ఇదేమంత మరీ జటిలమైన విషయం కాదు. ఎప్పుడైనా శరీరం కొంత అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ ధ్యానం కష్టం అవుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయగలుగుతారు, కానీ కడుపులో పొట్టులో తలకాయ నొప్పి ఉంటే మీరు ధ్యానం చేయలేరు. కానీ ఆరోగ్యంగా ఉన్న సమయంలో మీరు ఈ మౌనపు ఘడియల్ని పట్టుకోగలిగితే, శరీరం కొంత అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీరు ఆ దేహానికి మనస్సుకి అతీతంగా ఉండగలుగుతారు. అంటే అనారోగ్యాలు అలా వస్తాయి, ఇలా పోతాయి. కాబట్టి దాని గురించి ఊరికే వర్కప్ అయిపోకూడదు. ఊరికే అల్లకల్లోలం అయిపోయి ఆగమాగం అయిపోకూడదు. ఒక రకమైన శాంత స్థితిలో ఉండాలి. మందు వేసుకుని ఇంకా తగ్గలేదని కంగారు పడకూడదు. మందు వేసుకున్నాక తగ్గడానికి కొంత టైం పడుతుంది. ఆ ఓపిక, ఆ సహనం ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. మీరు ఆ నిశ్శబ్దాన్ని కనుక బాగా ఆస్వాదించడం అభ్యాసం చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ శ్లోకాన్ని మళ్ళీ వారంలో, మళ్ళీ శనివారం నాడు పూర్తి చేద్దాము. ఒకసారి అందం శ్లోకం, ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.